గెలిచాను నేను. ఇప్పటి నుండి నకులుడు నాకు దాసుడయ్యాడు. ఓ నకుల, నేటి నుండి నువ్వు నాకు దాసుడివై పడు. నువ్వు ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. అన్ని నా సొంతమయ్యాయి. ఇంద్రప్రస్థం, హస్తినాపురం అన్ని నేను గెలుచుకున్నాను, అన్ని నావే. కృష్ణ, అన్యాయాన్ని అడ్డగించు. ఆట నీతి తప్పుతోంది, అది ప్రేమ దిశగా కాదు పతనం దిశగా సాగుతోంది. వినాశనం దగ్గర పడిన సమయంలో మనిషి ముందుగా తన వివేకాన్ని కోల్పోతాడు రాదా? ఇది ధర్మరాజు స్వయంకృతం. తను ఈ ఆటను ఆత్మాభిమానానికి పరీక్షగా భావించలేదు. అతడు విధిరాతకి అనుగుణంగా కర్మ చేశాడు. కనుక ఇప్పుడు నేను కలుగు చేసుకుంటే విధిరాతే మారిపోతుంది రాత. మరిప్పుడు ఏం చేస్తావు కృష్ణ? నిరీక్షించక తప్పదు, ఎందుకంటే ఇదే నాకు ధర్మం. అయినా ఎవరికి మాటిచ్చానో వారిని రక్షించగలను, ఎందుకంటే అదే నా కర్మాచారం. దుర్యోధన, ఇది అనుచితం. కేవలం ఒక్క ఆటతో పాండవుల అదృష్టాన్ని నిర్ధారించకూడదు. ఇది పిరికితనం దుర్యోధన. ఆటలో జయాపజయాలు న్యాయాన్ని నిలబెట్టలేవు. యుద్ధం, ద్యూతం ఒకే విధంగా ఉంటాయి, కనుక యుద్ధం లాగే ద్యూతం కూడా అదృష్టాన్ని నిర్ధారించక తప్పదు. పాండవులు ఈ ఆటని వారి ఇష్టానుసారమే ఆడారు. వారు సర్వస్వాన్ని వడ్డినప్పుడు మీరు ఎవ్వరినీ కూడా బాధ్యుడిని చెయ్యలేదు. మరైతే ఇప్పుడు నన్నెందుకు బాధ్యుడిని చేస్తున్నారు? పాండవుల నుంచి నేను గెలుచుకున్నవన్నీ ఇక నుండి నా సొంతం కానున్నాయి. అవును, అన్నీ నీ సొంతమే. నేను నా అపజయాన్ని అంగీకరిస్తాను. నాకింకా సెలవు ఇప్పించండి. వెళ్ళిపోతున్నావా అన్నా ధర్మరాజా? ఎక్కడికి వెళుతున్నావు? ఆ ఇంద్రప్రస్థం నీది కానే కాదు. పాంచాల రాజు, బహుశా నీకు ఆశ్రయం ఇవ్వచ్చు. వెళ్ళు వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఇల్లరికం ఉంటే బతికేయచ్చు. లేదా ఒక చివరి పందెం కాసుకో. కానీ నా దగ్గర ఏమీ మిగల్లేదు పందెంగా ఉండడానికి. అన్నా ధర్మరాజా, ఇంద్రప్రస్థం నీ పాదాల కంటిన ధూళి లాంటిది. ఇప్పుడే ఆట ఆరంభమైంది. నీ దగ్గర పందెంగా ఉండడానికి ఎన్నో ఉన్నాయన్నయ్యా. నీ దగ్గర ఒక్కటి కాదు, పంచరత్నాలున్నాయి పణంగా పెట్టడానికి. ఆ పంచరత్నాలు యావత్ ప్రపంచాన్ని గెలవగలవు. చెప్పు, వాటిలో ఒక్క రత్నాన్ని కూడా పణంగా పెట్టలేవా? నాకు పూర్తి విశ్వాసం ఉంది. నీవు ఏవేవి పోగొట్టుకున్నావో అవి మొత్తం తిరిగి పొందగలుగుతావు. నువ్వు ఏ పంచరత్నాల గురించి మాట్లాడుతున్నావు? మీ సోదరులు, వారిలో ఒకరిని పణంగా పెట్టవచ్చు. దుశ్శాసన, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మిత్రమా కర్ణ, దుశ్శాసనుడిచ్చింది సముచితమైన సలహానే. అన్నగారికి తమ్ముల మీద అధికారం ఉంటుంది, నువ్వు నాకు మిత్రుడవు, కనుక నువ్వు నా తరపున మాట్లాడాలి గాని ఆ పాండవుల తరపున కాదు.
ఇప్పుడు చెప్పండి సామ్రాట్ యుధిష్ఠిర, మీ తమ్ముళ్ళలో ఒకరిని పందెం పట్టగలరా? ఇదెక్కడి దుర్మార్గం కృష్ణ. అన్నదమ్ముల అనుబంధం మిత్ర ప్రేమకు పరమ పవిత్రమైన ఉదాహరణ. నాటి భరతుడు రాముడి కోసం రాజ్యాన్ని పరిత్యజించాడు, సోదర ప్రేమను అన్నిటికన్నా ఎక్కువ గౌరవించాడు. అలాంటిది స్వంత తమ్ముళ్లనే జూదల్లో పణంగా వడ్డమని చెప్తున్నారు. ఇది అనర్థం. ఇది అర్థమో అనర్థమో నిర్ణయించే అధికారం ధర్మరాజుకే ఉంది, ఇతరులెవ్వరికీ లేదు. ఏమన్న ధర్మరాజా, మౌనంగా ఉన్నారెందుకు? మీ తమ్ములను వడ్డలేరా పనంగా? ఇప్పుడే చెబుతున్నాను, నేను సర్వస్వం తిరిగిచ్చేస్తాను. మీ సైన్యం, రాజ్యం, ప్రజలు, ధనం, మీ ఇంద్రప్రస్థంతో సహా అన్నీ నీ సొంతం సామ్రాట్. ఒకే ఒక్క పందెంతో సోదరా ధర్మరాజా, ఎన్నో కష్టాలు పడి ఇంద్రప్రస్థానాన్ని నిర్మించుకున్నాం. దుర్యోధనుడిపై గెలవడానికి నన్ను పణంగా పెట్టండి సోదరా. అది జరగని పని నకులా. నువ్వు మా తమ్ముడివి, నిన్ను పందెంగా ఉండే ఆలోచన కూడా నేను ఎన్నటికీ భరించలేను. మీపై నాకు అధికారం లేదు. అంత మాట అనకండి అన్నయ్యా, తమరికి నాపై పూర్తి అధికారం ఉంది. మీరెప్పుడు అంటూ ఉంటారు కదా, మీకు ముద్దుల తమ్ముండని మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారన్నగారు. మీరు నన్ను పణంగా పెట్టండి. మీరు ఎంత గొప్పది నకులుడి హృదయం. అయినా ధర్మరాజు ఏమాలోచిస్తున్నాడు? తను నిజంగానే నకులుడిని పణంగా పెట్టాలని చూస్తున్నాడా? ధర్మరాజు జూద వ్యసనపరుడు, తను గొప్ప ఆటగాడని అతని ఉద్దేశం. ఇక ఈ జూదం అనే ఆటే అలాంటిది. మనం గెలుస్తామని అనిపిస్తూ ఉంటుంది. అది ఎంతవరకు అంటే, అది ఎంతవరకు, చివరికి మనం సర్వస్వాన్ని కోల్పోయేంత వరకు. నేను ఇప్పుడు నా ప్రియమైన తమ్ముడు నకులుడిని పణంగా పెడుతున్నాను. నీ గురించి విన్నప్పుడల్లా సంతోషం కలుగుతుంది పాంచాలి. పాండవ పుత్రులందరూ నిన్ను ప్రాణంలా చూసుకుంటారంట కదా. అవునత్తయ్యా, పాండవులు నా సంతోషం కోసం పరస్పరం ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. ఇక నా నేస్తం కృష్ణుడు, అతను మాతో ఉంటే మాకెలాంటి కష్టాలు ఉండవు. తను ఎప్పుడూ నాకు తగిన మార్గదర్శనం చేస్తారు. కేవలం మార్గదర్శనమే కాదు, నన్ను రక్షిస్తూ ఉంటారు. అమాయకపు కోడలా, మన పాండవుల వంటి భర్తలు ఉండగా వారికి మరొకరి సహాయం అవసరమే ఉండదు. కృష్ణుడు మంచి మిత్రుడు, కాని ఏ భార్యకైనా తన భర్త సామర్థ్యమే తన మాన మర్యాదలు కాపాడుతుంది. నిజం చెప్పారత్తయ్యా, కాని ఒక్కోసారి సమర్థవంతమైన వారు కూడా అసమర్థులవుతారు. ఇక అప్పుడు మిత్రుడే కదా సహాయపడేది. ఇక మా కృష్ణుడు తను వంటి మిత్రుడుంటే ఇంకేం కావాలి? నాకేమనిపిస్తుందంటే, నాకు ఎప్పుడు ఎటువంటి సహాయం అవసరమైనా సరే తను నా కోసం తప్పకుండా వస్తారు. నాకు అపారమైన నమ్మకం ఉంది. సంకట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడడానికి నా స్నేహితుడు వస్తాడు. ఎంత మిత్ర ప్రేమ, ఎంతటి అపారమైన నమ్మకం కృష్ణుడి మీద. ద్రౌపది మాటలకి ఆనంద బాష్పాలు నిండాయి. మరొకవైపు ద్రౌపది భర్త దారుణమైన కుట్రకు బలవుతున్నాడు. ఎందుకు కృష్ణ, ఎందుకని కృష్ణ, ద్రౌపది నీ పట్ల చూపిస్తున్న ప్రేమలో కొంతైనా ధర్మరాజు తన తమ్ముడిపై ఎందుకు చూపించడం లేదు అసలు? ఆ క్షణం కోసమే నిరీక్షిస్తున్నాను రాధ. ప్రేమమయమైన తన మనసులో కరుణ కలిగితే
అప్పుడు ధర్మరాజు ప్రేమకు మాత్రమే కాదు కర్మయోగిగా కూడా ధర్మరాజు అనిపించుకుంటాడు. గెలిచాను నేను. ఇప్పటి నుండి నకులుడు నాకు దాసుడయ్యాడు. ఓ నకుల, నేటి నుండి నువ్వు నాకు దాసుడివై పడు. నువ్వు ఉండాల్సింది నా కాళ్ల దగ్గర, ఎందుకంటే నేను నిన్ను గెలుచుకున్నాను. రా, ఇక్కడికొచ్చి దాసుడిలాగా నిలబడు. నేటి నుంచి నీ సకల విద్యలు, మనస్సు, శరీరం, సంపద సర్వస్వం నా సొంతం. విజయం, ఆ విజయం పొందడం కోసం మనిషి దేనికైనా తెగిస్తాడు, శత విధాలా ప్రయత్నం చేస్తాడు. అలా అని మనం విజయం పొందడం కోసం దేన్నైనా పనంగా పెట్టడం మంచి పన ఏమాత్రం కాదు. తన పోగొట్టుకున్న మర్యాద, పోగొట్టుకున్న సంపద, పోగొట్టుకున్న అధికారాలను మళ్ళీ సంపాదించుకోవడానికి మార్గం ఒక్కటే, అది పురుషార్థం మాత్రమే, జూదం కాదు. ఎవరైతే ఓడిపోయారో వారు తను విజయం సాధించడానికి ఇతరులను పరంగా ఎలా పెట్టగలడు? ఇది పూర్తిగా అనుచితం. ఎన్నోసార్లు ఎక్కువ ధనం పొందడం కోసం, సంపదలు పొందడం కోసం మనం మన యొక్క మూలధనం, మన మనుషులను, వాళ్ళని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధమవుతూ ఉంటాం. ఇది ఏమాత్రమూ మంచిది కాదు. ఎంత పెద్ద సమస్య ఎదురైనప్పటికీ మన వారిని ఎప్పుడు మనతోనే ఉంచుకోవాలి. కేవలం మన విజయం కోసం మన వారిని పందెంగా ఉండకూడదు. అలాంటి ఆ తప్పు ఇక్కడ ఇతను చేశాడు, కానీ మీరు మాత్రం చేయకండి. రాధాకృష్ణ. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది.
ఉంది మన లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.